పడుతున్నటువంటి మీలాంటి రాజకీయ నాయకులంతా తీసుకోవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు కొన్ని ఉన్నాయేమో అని చర్చిద్దాం. అవి ఎలా ఉండాలని మనం వాటి మీద విశ్లేషణ చేద్దాం. యా రజని గారు, నేను ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చాను, దీని మీద బహుశా మీకు కూడా అబ్జర్వేషన్ ఉండి ఉంటుంది. ఉంటుంది కూడా, ఉండి ఉంటుంది కాదు, ఉంటుంది. ఎలా తీసుకుందాం? ముఖ్యంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధించి వారాహి మీద కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, 30,000 పైచిలుకు ఆడబిడ్డలు తప్పిపోతున్నారు, దీని వెనకాల వాలంటీర్ల హస్తం, వాలంటీర్ల ద్వారా కార్యకర్తల హస్తం ఉంది అంటే, ఆ రోజు రంగవల్లి అనే ఒక వాలంటీర్తో విజయవాడ కోర్టులో ఒక కేసు నమోదు చేశారండి. తర్వాత కృష్ణలంకలో ఒక కేసు నమోదు చేశారండి. కోల్గేట్లో ఉప్పు ఉందా అంటే కోర్టులు ఇస్తారండి. వ్యవస్థలో తప్పుందా అని మా అధినాయకుడు మాట్లాడితే కోర్టులో కేసులు వేస్తారండి. సో రాష్ట్రం ఏ దారికి దిగజారిపోతుందంటే, ఆడబిడ్డలు తప్పిపోతున్నారు అంటే ఇంకొక ఆడబిడ్డతో కేసు వేయించారు అంటే వడ్డీ మీద ఏం చేయాలనుకుంటున్నారు వ్యవస్థని? ఈరోజు మహిళా కమిషన్ ఎప్పుడెప్పుడు బయటకు వచ్చింది అంటే, 2 సార్లు పవన్ కళ్యాణ్ గారి కోసం, 1 సారి చంద్రబాబు గారి కోసం బయటకు వచ్చిందండి. సో దీన్ని ఎలా చూడాలి? కనీసం హోమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వదు, డీజీపీ వచ్చి పర్యవేక్షణ చేయవయ్యా ఒకడు చెప్తే నేను వినను, క్రైమ్ రిపోర్ట్ చెప్పిందానే నేను ప్రస్తావిస్తున్నాను అంటే, డీజీపీ మీటింగ్ పెట్టలేదండి. డీజీపీ అంటే కూడా ఒక రెడ్డి గారు, పాప ఆయన వచ్చి మీటింగ్ పెట్టలేదు, హోమ్ మినిస్టర్ రాలేదు, కానీ మహిళా కమిషన్ మాత్రం వచ్చి ఆడవాళ్ళ గురించి అంత నీచంగా మాట్లాడతా, ఆడవాళ్లతో తప్పు చేపిస్తున్నారు, ఆడవాళ్ళు తప్పిపోతున్నారు, 30,000 పైచిలకు కేసులు నమోదు ఉన్న రికార్డు చూపిస్తా నీకు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ అంటే, నీకేం సంబంధం సెంట్రల్తో, 2 చోట్ల గెలవలేని ఓడివి? అరే ప్రతిపక్షాలు ఉంది ఏంటమ్మా? ప్రతిపక్షాలు ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుని క్వశ్చన్ చేసిద్ది, 2 చోట్ల ఓడిపోయాడని కాదు. అతను గెలుసుంటే నేను అడగడుగా, అతను గెలవలేదు కాబట్టి ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి, నువ్వు చేస్తున్న తప్పుల్ని, మీరు చేస్తున్నటువంటి అకృత్యాలని క్వశ్చన్ చేయడానికి ఒక ప్రతిపక్షం దృఢంగా ఉండాలి కదా, ఇది ప్రజాస్వామ్యం కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగితేనంటండి దిశ యాప్ నొక్కాలట, దిశ యాప్. మొన్నటి రోజు విజయనగరం పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి వచ్చింది నీకు గొడ్డలి, గొడ్డలి గురించి నీకెందుకు అంటూ యువగణం నవశకం సభలో చివట చివరిగా నేను కారెక్కబోయే టైంలో ఏదైతే ఫోన్ లొకేషన్స్ దొరకని పరిస్థితుల్లో నా చుట్టూ 6 గురు చుట్టుముట్టారండి. ఆ టైంలో నాకు దిశ యాప్ నొక్కడానికి టైం ఇవ్వలేదండి వాళ్ళు. ఏ గొడ్డలి గురించి నీకెందుకు, కోర్టు ఉందని కదా నువ్వు మాట్లాడుతావు, మేడం గారు కోర్టు తీసేస్తే ఏముంటది అన్నాడు. అరే నీ అమ్మకి అక్కకి ఏముంటదో అదే ఉంటది అని నేను మాట్లాడుతుంటే వెంటనే నా ఫోన్ లాక్కున్నాడు. అప్పుడు నాకు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొచ్చారు, వెంటనే దిశ యాప్ నొక్కుదాం అనుకున్నాను, కానీ నా ఫోన్ లో అసలు టవరే లేదండి, ఫోనే పోవట్లేదు. నా డ్రైవర్ కి ఫోన్ చేస్తేనే ఫోన్ పోవటం ఆగిపోయాను. ఆ టైంలో దిశ యాప్ లేదు, ఫోన్ లేదు, దుండగులు ఫోన్ లాక్కున్నారు. అటువైపుగా వెళ్తున్న ఒకడెవడో నేను తెలియక సెల్ఫీ ఫోటో దిగాలి మేడం గారు మీతో అని వచ్చిన పర్వంలో వాళ్ళందరూ తప్పించుకొని పారిపోయారు. నేను ఆ ఫోన్ తీసుకొని నాతో వచ్చాను, నా చేతికి గాయం కూడా అయింది వాళ్ళు ఫోన్ లాక్కున్నప్పుడు. మరి దిశ యాప్ ఉపయోగపడిందా అండి? అసలు ఏం చేస్తున్నారు అంటే, మిలిటరీ వాడికి దిశ యాప్ డౌన్లోడ్ చేశాడండి, వాడు ఏదో పిన్ పాస్వర్డ్ చెప్పకపోతే వాడిని రోడ్డు మీద రేల కొట్టారండి. అరే మన దరిద్రం రాష్ట్రంతోనే పోకుండా సెంట్రల్లో ఉండే మిలిటరీ వాళ్ళని సైతం కించపరుస్తుంటే పక్క రాష్ట్రాలు మన ముఖం మీద ఉమ్మేస్తున్నారు. ఆడబిడ్డలకే కాదండి, వ్యవస్థలో ఏ ఒక్కరికి రక్షణ లేదని. పాపం అమర్నాథ్ అండి, అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి ఒక చిన్న పసిబిడ్డ, 10th క్లాస్ బిడ్డ, అక్కకు జరిగిన అన్యాయానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకోలేదండి, ఇవ్వాలనుకోలేదు, ఎందుకంటే ఏమీ చేయరు కాబట్టి. ఇమీడియట్ గా తనే రియాక్ట్ అయ్యి ఏదో చేసే ప్రయత్నంలో జరిగినటువంటి దుర్ఘటనకి వాళ్ళు చెప్తారండి పోలీసు వాళ్ళు కేసు క్లోజ్ చేయడానికి. ఒక 10th క్లాస్ పసిబిడ్డ అంటే అగ్నికి ఆహుతం అయిపోయాడంట, కోపం వచ్చి నిప్పంటించుకున్నాడంట. పసిబిడ్డలు సూసైడ్ చేసుకున్నారంటే ఏదో హ్యాంగ్ చేసుకుంటారు, డాబా మేము దుక్కుతారు, కానీ ఎవరు నిప్పంటించుకోరండి. ఆ రకంగా కేసు క్లోజ్ చేసిన పర్వాలు మేము చూసాం. ఈరోజు దళితుడైనటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపబడితే అనంతబాబుని ఫ్లైట్ ఎక్కించుకుంటే సుబ్రహ్మణ్యం భార్య చేసిన పోరాటం వర్ణనాతీతం. అదే రకంగా డాక్టర్ గారు, డాక్టర్ సుధాకర్ గారి కోసం 70 ఏళ్ల తల్లి చేసినటువంటి పోరాటం వర్ణనాతీతం. ఎంతమంది ఆడబడ్డాలు అకృత్యాలకి గురైతే కనీసం వైసీపీ కాపు కాస్తుందా? హోమ్ మినిస్టర్ నిద్రపోతున్నారా? మహిళా కమిషన్ బయటికి రాదేంటి? డీజీపీ రియాక్ట్ అవ్వదేంటి? ఏ అన్యాయం జరిగినా దిశ యాప్ నొక్కమన్నాడు, నాకే ఉపయోగపడని దిశ యాప్ ఇక రాష్ట్ర ప్రజల్లో ఎవరికి ఉపయోగపడుతుంది?
ఎంతమంది నీ ప్రాణ రక్షణ కల్పిస్తుంది? రంగులు మార్చుకుంటే రక్షణ రాదు ముఖ్యమంత్రి గారు, రక్షణ కల్పించాలి. సందుకు ఒక సచివాలయం పెట్టడం కాదు, రక్షణ పెంచండి, ఆరోగ్యాన్ని పెంచండి. ముఖ్యమంత్రి కేంద్రాలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ముఖ్యమంత్రి రక్షణ కేంద్రాలు పెట్టండి. సందుకు ఒక సచివాలయం ఎందుకు? డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలి కాకపోతే రేపు తెచ్చుకుంటాం ఎంఆర్ఓ ఆఫీస్ కి. బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి కాకపోతే 10 రోజులకు వచ్చింది. కొంపలు మునిగిపోయేది ఏమీ లేను, కానీ ఆడబిడ్డకి రక్షణ లేనప్పుడు పోదామంటే పోలీస్ స్టేషన్ లేదండి. పోలీస్ స్టేషన్ ఎక్కడో ఊరి బయట, ఒక్క పోలీస్ స్టేషన్ కూడా పెంచలేదండి. ఉన్న పోలీస్ స్టేషన్ కి రంగులు వేశారు, ఏసీలు పెట్టారు, కానీ ఒక్క పోలీస్ స్టేషన్ కూడా పెంచలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. పోలీసులు ఎవ్వరూ పెరగలేదు. కేవలం వాళ్ళ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను పెంచుకుంటున్నాడు, వీధి రౌడీలుగా మార్చుకుంటున్నాడు. యా రజని గారు, మొత్తం మీద ఇంత విశ్లేషణ, ఇంత అవగాహన ప్రజల్లో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నేను మొదటిగానే మిమ్మల్ని అందరినీ, ముఖ్యంగా మిమ్మల్ని మాధవి గారిని ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. కారణం ఏంటంటే, ఇవాళ ఒక ఫైటింగ్ నేచర్తో రాజకీయాల్లోకి రావడం అంటే చిన్న విషయం కాదు, చాలా సాహసవంతమైనటువంటి కార్యక్రమం. అలాగే అత్యధిక శాతం మహిళలు ఓటర్స్గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రయత్నాలు మీలాంటి వాళ్ళు కలిసి చేస్తే బాగుంటుంది అన్నది ఒక నిర్ణయం ఏదైనా తీసుకోగలమేమో ఈ చర్చలో చూద్దాం. రజని గారు ఏమంటారు? సార్, ఖచ్చితంగా నాకు తెలంగాణలో సీతక్క గారు మంచి ఆదర్శవంతురాలండి. ఒక పోరాడే పటిమ నుంచి, ప్రజా సమస్యల నుంచి, ఆ పెన్నుతో చేయలేని పని గన్నుతో చేయాలంటూ ఆ వ్యవస్థలోకి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన సీతక్క గారిని ఎవరైతే చంద్రబాబు గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చారో, ఈ రోజుకి సీతక్క అంగుళం కూడా మారలేదండి. నిజంగా ఒక లీడర్ అంటే ఇలా ఉంటుందా? పక్క పార్టీలోకి వెళ్ళిపోయాక ఆ పార్టీ నేతల్ని రోజా గారు ఎన్ని తిడుతున్నారు, సైబరాబాద్ లో మొక్కలు ఎన్ని మాట్లాడుతున్నాయి, కానీ ఈ రోజుకి కూడా ఎక్కడ నుంచి వచ్చానో, ఎవరు నాకు రాజకీయ భిక్ష పెట్టారో ఆ వ్యక్తి నేను ఎప్పటికీ మర్చిపోను అన్నటువంటి సీతక్క. వెనకాల డబ్బు లేదండి, రాజకీయ బలం లేదు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఏముందంటే ప్రతిభ ఉంది, పోరాడే పటిమ ఉంది. ఒక లాయర్ ప్రొఫెషన్ లో ఉండి, ఒక అన్నలతో పాటు కలిసి పనిచేసి ప్రజా సమస్యల గురించి పోరాడే వ్యక్తి రాజకీయంలో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి. రజని గారు, దట్ ద రీజన్